Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasena Pottu Khayame Tel Chesina TDP Maji Mantri తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలుకాగా ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై ఇప్పటి నుండే పరుగులు పెడుతున్న నేతలు తాము పోటీ చేసే స్థానాలపై క్లారిటీ తెచ్చుకునే పనిలో పడ్డారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఆలపాటి రాజా తెనాలి సీటు విషయంలో క్లారిటీ ఇచ్చారు. తెనాలి సీటు తనకేమీ రాసిపెట్టలేదని మొదట్లో వేమూరులో ఆ తర్వాత తెనాలిలో పోటీ చేశామని ఆలపాటి రాజా చెప్పారు. అధికారం తనకు కొత్త కాదని స్పష్టం చేసిన ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశానని చెప్పుకొచ్చారు. ఒక సీటు అని తనకు రాసిపెట్టి లేదని తనను మానసికంగా సిద్ధం చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఏ స్థానంలో పోటీ చేయమంటే అక్కడ తాను పోటీ చేస్తానని ఆలపాటి రాజా స్పష్టం చేశారు. తన గురించి ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్న రాజా తాను కూడా ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అంతా చంద్రబాబు చూసుకుంటారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక జనసేన పార్టీతో పొత్తుపైన కూడా స్పందించిన ఆయన పొత్తుల వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని తన రాజకీయ భవితవ్యంపై కూడా చంద్రబాబే చూసుకుంటారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను తెలుగు యువత నాయకుడిగా 1989 నుంచి 1994 వరకు పనిచేసిన విధానం అందరికీ తెలుసునని పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డానని ఆలపాటి రాజా చెప్పుకొచ్చారు. కేవలం అధికారం కోసం తాను టీడీపీలో చేరలేదని పేర్కొన్నారు. ఆలపాటి రాజా 33 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్నానన్నారు. ప్రస్తుతం తెనాలి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయనకు వచ్చే ఎన్నికలలో తెనాలి సీటు ఖచ్చితంగా దక్కే అవకాశం లేదని స్పష్టంగా చెబుతున్నాయి. ఇక్కడ నుండి టీడీపీ పోటీలో ఉండదా అన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు ఆలపాటి రాజా చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు నేపథ్యంలోనే ఆయన అక్కడ నుంచి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు కావచ్చు. అంతేకాదు ఆలపాటి రాజా చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు నేపథ్యంలోనే ఆయన అక్కడి నుంచి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు కావచ్చు అనే చర్చ జరుగుతోంది. తెనాలి నియోజకవర్గం నుండి ఆలపాటి రాజా కాకుండా జనసేన పిఎస్సీ చైర్మన్గా ఉన్న నాదెండ్ల మనోహర్కు పోటీ చేయడానికి అవకాశం ఇస్తారు అన్న చర్చ జరుగుతోంది. గుంటూరు జిల్లా తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి నాదెండ్ల మనోహర్ 2004-2009 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా, శాసనసభ స్పీకర్గా కూడా నాదెండ్ల మనోహర్ పనిచేశారు. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ 2018 జనసేన పార్టీలో చేరారు. గత ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున తెనాలి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక స్థానికంగా నాదెండ్ల మనోహర్కు పట్టున్న నేపథ్యంలో జనసేన టీడీపీ పొత్తు కుదిరితే నాదెండ్ల మనోహర్కు అక్కడి నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీకి నిలిపే అవకాశం ఉంది. ఇక ఈ క్రమంలోనే తెనాలి స్థానం తనకు రాసి లేదని చేసిన వ్యాఖ్యలు జనసేన టీడీపీ పొత్తు కన్ఫర్మ్ చేస్తున్నాయి. అక్కడి నుండి ఎన్నికల బరిలోకి దిగేది నాదెండ్ల మనోహర్ అన్న సంకేతాలను కూడా ఇస్తున్నాయి.